ఢిల్లీలో నేడు స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. వైపవంక సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తోన్న భక్తులు. ఉజ్జయిని అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న సాయిబాబా దేవాలయాలు. సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. అప్పన్న స్వామికి 3 మణుగుల శ్రీగంధాన్ని సమర్పించిన అర్చకులు. విశాఖ గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ ప్లాన్ అటర్ ఫ్లాప్. ట్రాఫిక్ వలయంలో నగరం. శ్రీశైలంలో ఇవాళ శాకాంబరి ఉత్సవాలు. 2000కు పైగా ఆకుకూరలతో ఆలయం ఉస్తాబు. బ్రహ్మరాంబ అమ్మవారికి విశేష పూజలు జరిపించనున్న అర్చకులు. తెలంగాణకు భారీ వర్ష సూచన. ఆరెంజ్ అలర్ట్ జారీ. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం. ఏపీపై అల్పపీడన ప్రభావం. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్. తిరుమల శ్రీవారి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 18 గంటలు, స్పెషల్ దర్శనానికి 4 గంటల సమయం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు. ఇవాళ రేపు హస్తినాలోనే మకం. పార్టీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి భేటీ. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. 62 మందిని బదిలీలు చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు. జీఏడీ స్పెషల్ సీఎస్గా వికాస్రాజు, ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేద్ దత్ నియామకం. ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు. 100,000 ఎకరాలకు పైగా పంట నష్టం. ఏపీలో భారీగా వర్షాలు. కృష్ణమ్మకు జలకళ. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద. పోల్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 48 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు. మహబూబ్నగర్ జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. 38 మీటర్లకు చేరిన వరద నీరు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. కేరళను వణికిస్తున్న నిఫా వైరస్. 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకటంతో ప్రభుత్వం అలర్ట్. గుజరాత్ వడోదరాలో కాయలిన క్లాస్ రూమ్ గోడ. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ విద్యార్థులు. 6 గాయాలు. చైనాలో భీకర వరదలు. బ్రిడ్జి కూలి, 11 మంది మృతి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. త్వరలో ప్రచార బరిలో దిగుతానన్న జో బైడెన్. ఇండియన్ ఫుట్బాల్ టీంకు కొత్త కోచ్. స్పెయిన్కు చెందిన మనోలా మార్క్వెజ్ను నియమించిన ఫుట్బాల్ సమాఖ్య. నేడు ఆసియా కప్లో భారత్ యుఏఈ పోరు. సెమీఫైనల్ బెర్త్పై టీమిండియా గురి. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు. నిండు కుండలా మారిన ప్రాజెక్టులు.